వచ్చా మళ్ళీ కలిసి చెప్తాము. దొరకవు, నాకే లేదు ఇక కూలలు గీయడానికే లేవు డబ్బులు, దొరకదు. లేదు లేదు వెళ్ళు 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 లేదు లేదు. మచ్చా సాయంత్రం పార్టీ ఉన్నది, వచ్చాయి చెరువు కట్ట దగ్గర వచ్చాయి, బర్త్డే పార్టీ ఇస్తున్నా వచ్చాయి. మొత్తం మంది మధ్యాహ్నం అన్నీకి కొంచెం సీరియస్ గా వాడి దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, ప్లీజ్ ఆ ఫోన్ పే చేయండి ప్లీజ్ ప్లీజ్. అదేంటి మచ్చా, దామల పడతారు హెల్త్ ప్రాబ్లం అంట, నీకేమని చెప్పిండా? వద్దు నా దగ్గర వచ్చింది మచ్చా, డబ్బులు అడగండి. ఆయన వాళ్ళ గోళ్ళు మనకి ఎందుకు, కానీ మనం లేకపోతే పార్టీ ఎంజాయ్. నాది బర్త్డే మచ్చా, ఎంజాయ్ మచ్చా. ఇన్ని నమ్మకద్రం చేయదు మచ్చా, ఇప్పుడు క్యాన్సర్ నాకు నచ్చలేదు. నువ్వు ఇంత ఫీల్ అవుతావు నాకు తెలియదు, వాడికి నీకు మాటలు లేవు కదా, అందుకనే నేను వాడికి అవాయిడ్ చేసేసిన. నీకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే మచ్చా, నువ్వు బాధపడితే నేను అసలే ఓర్చుకోలేను. పదా మచ్చా, పోదాం, నేను మోసం చేయొద్దు మచ్చా, పోదాం. తాగుతాం అమ్మా సార్, అప్పుడు కూడా ఆ సీన్ కడిగి చేసి అయిపోతుందిగా. కరెక్ట్ చెప్తున్నా, ఫోన్ చేసి సీన్ అన్నా ఎడన్నావు? ఈరోజు నా బర్త్డేగా, నీ కోట్ ఇస్తాను, మన ఇంటి దగ్గర ఉండు, ఓకేనా? ఇందులో
పార్టీలకి డబ్బులు ఉంటాయి, ఓ ఫ్రెండ్ కి హెల్ప్ చేయడానికి డబ్బులు ఉండవు. నేను నీ బాధ అర్థం చేసుకున్నాను. పొద్దున నా కళ్ళు తలకెక్కినాయి. మీ అన్నకి బా చెప్పి. మీ అన్న మా అన్న కాదా? బా చెప్పి. మీరే నా కళ్ళు తెలిపించారా? అన్నకి బాగా చెప్పించుకోమని చెప్పి. థ్యాంక్ యూ మదర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ అనేది ఉండకూడదు. అందరం మనం ఫ్రెండ్స్, అన్నదమ్ములం. నా గెలుపులో నీ ఆనందం ఉన్నప్పుడు నీ బాధలో నా బాధ్యత లేదేంట్రా? మన కష్టాలు చూసి అయ్యో అని జాలిపడేవాళ్ళు మన చుట్టూ చాలామందే ఉంటారు. కానీ ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పేవాడు నీలాంటి ఒక స్నేహితుడు మాత్రమే. నువ్వు నాకు ఇచ్చింది డబ్బు కాదురా, ఒక నమ్మకం.